ఏం పేరు అన్న? ప్రశాంత్. ప్రశాంత్ ఏం చేస్తుంటావు? ఆటో. ఆటో డ్రైవర్. ఎంత వస్తాయి అన్న ఆ రోజు? 1000 రూపాయలు. 1000 రూపాయలు వస్తాయి. అందులో ఖర్చులు పోనా ఓన్లీ 1000 రూపాయలు వస్తాయి? అందులో ఖర్చులు పోతాయి. మళ్ళా రోజు ఎంత మిగులుతాయి? 800 అట్లా మిగులుతాయి. అయితే ఒక్కటి చెప్పన్న, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మహిళలకి ఫ్రీ బస్సు అని అంటున్నది, మీకేమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఎందుకన్నా ఇప్పుడు ఎక్కే సగం మందికి ఎక్కువ ఆడోళ్ళు ఎక్కుతున్నా. ఆటోలో వాళ్ళు ఇప్పుడు మొత్తం ఎక్కరు. బస్ పాసులు ఉన్నదే మొత్తం సగానికి సగం ఎక్కరు. ఇక ఫ్రీ బస్ పాస్ అంటే ఎవరు ఎందుకు ఎక్కుతారు? అంతేనా? ఫ్రీకి సేమ్ అవుతుంది మీకు. మీకు ఏ విధంగా నష్టం అవుతుంది? మమ్మల్ని సగానికి సగం మొత్తాన్ని ముంచినట్టే కదా. సగం మొత్తం ముంచినట్టే. మొత్తం ముంచినట్టేనా? ఆటో డ్రైవర్ మొత్తం ముంచినట్టే. మరి దీనికి అంతటి పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది? బస్ పాస్ ఇచ్చాడు అన్నా, కొత్త కొత్త బస్ పాస్లు ఇచ్చారు మహిళలు ఫ్రీ ఇచ్చడం. ఫ్రీ బస్ పాస్లు ఇస్తాను, ఇంకేమైనా ఉంటే ఫ్రీ ఇచ్చేమో అని. అంతేనా? ఇంకేమంటే ఆల్రెడీ కర్ణాటకలో మేము ఇస్తున్నాము అది ఇది అని అంటున్నారు. పాపం అక్కడ కూడా డ్రైవర్లు మొత్తుకుంటున్నారు. మొత్తుకోరా అన్న, ఎందుకంటే ఎక్కేదే ఆడోళ్ళ. ఎందుకంటే కొంచెం వాళ్ళు ఏంటంటే సెన్సిటివ్ ఉంటారు, ఎండకు తట్టుకోరు కాబట్టి వాళ్ళు ఎక్కుతారు. సరే, మొత్తానికి మరి మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అది బస్ పాస్ అయితే కష్టమా అన్న? బస్ పాస్ అయితే తెస్తా అంటే ఆ స్కీమ్ ఉన్న పార్టీకి అయితే అసలే ఓటేయండి. ఫ్రీగా మహిళలకు ఇస్తే, ఫ్రీ బస్ పాస్ ఇస్తే అసలే ఓటేయనైతే. ఓటేయా? ఖచ్చితంగా ఇయ్యను. ఎందుకు అంత బలంగా ఎందుకు చెప్తున్నావు? అరే ఎక్కేదే ఆడోళ్ళు కదా ఆటోలో. ఇప్పుడు మీకు చాలా నష్టం జరుగుతుంది అంటే మొత్తం ముంచినట్టే.